గతంలో ఇప్పటికి తేడా ఏంటంటారు ప్రజల అభిప్రాయం ఏంటంటారు డెవలప్‌మెంట్ ఉంటే మనిషికి సంస్కారం వస్తుంది సంస్కారం ఉంటే డెవలప్‌మెంట్ ఉంటారు ఇస్తాడు ఇళ్ళని బిచ్చగాళ్ళకన్నా చేసేశారు సంవత్సరానికి 10,000 ఇస్తాడు ఇక్కడ నెలకి ఎంత అవుతుంది ఖర్చు అది ఆలోచన లేదు ఇవన్నీ ఇట వేసుకుంటామంటే ఏరే డెవలప్‌మెంట్ ఉండదు డెవలప్‌మెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఉండవు ఇప్పుడు మనం పోరంకి వెళ్తాం సాయంత్రం పూట వెళ్తే ప్రియపత్రం దగ్గర ఉంటుంటాం ప్రియపత్రం వదిలితే ఎన్ని వందల మంది వేల మంది వెళ్తారు ఏదైతే అక్కడ పరిశ్రమ ఉండం బట్టి అటువంటి పరిశ్రమ కూడా పెడతారు ఇక్కడ ఎవడను అనుకోండి అది మీరు మీరు జోలి పట్టిందే వేస్తాం జనం అది ఎంతకాలం సాగదు అయితే నాదేమైంది నా సీటు నాకు సీటు ముఖ్యం అంతేగాని రాష్ట్రం పిల్లలు అవుతారు దీనికి మరి ఆ రోజు అంటే మరి ఆ రోజున ఇదే పరిస్థితిలో ఓట్లు వేయండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటారు ఎన్ని సైజం అబద్ధాలు ఆడతాం రాజకీయంలో సైజం ఇప్పుడు ఏంటంటే ఇది ఒక అది ఒక మెప్పు కోసం వేస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడది మా ప్రజలదేగా అక్కడ ఇడుపు రూపాయి ఏం అమ్మలేదుగా హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద ఏం అమ్మలేదు ప్యాలెస్లో అమ్మలేదుగా మన డబ్బే మాకేస్తున్నాడు మాకు కాదు ఏంటంటే ఈ బిత్తానికి అలవాటు పడిపోయారు వాళ్ళ మైండ్ ఎట్ట మారుతుందో మాకు నాకు అర్థం కావట్లే అంటే ఈ రోజున మీరు అన్నట్టుగా ఒకవేళ పథకాలు ప్రభుత్వ పథకాల కోసమే జనాలు ఎదురు చూస్తే ఎన్ని ఎంతకాలం ఉంటుందంటారు ఈ కరోనా టైంలో పిల్ల జల్ల ఇప్పుడు కట్టుకునే ఇంటి అద్దెలు సరుకులు ఇవన్నీ సరిపోతాయి అంటారు ఏంటి సరిపోతాయి చేతనాడు అప్పులు చేస్తున్నాడు చేతగానాడు ఏదో తింటున్నాడు అంతే బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితి సామాన్యం 15,000 చేతగాడు ఇంటి అద్దె పెట్టి పిల్లల్ని పోషించాలంటాడు తలకిందులు అయిపోవటం ఇవాళ అది ఆడే తెలుసుకోవాలి కనీసం ఆ రోజు అనేది అయినా వస్తుందా కనీసం తెలుసుకునే పరిస్థితి వస్తుందంటారా అది కంటికి కనపట్టదు బయటికి చెప్పే పరిస్థితి ఆ స్వేచ్ఛ ఉందంటారు బయటికి చెప్పుకునే స్వేచ్ఛ బయటికి స్వేచ్ఛ లేదు పోతే ఈ కింద నాయకులు అంతా ఇంకా ఎక్కువ మోసం చేస్తున్నారు ఇది ఆ మైండ్ మారకుండా వాళ్ళు మైండ్లు ఆలోచించుకోండి చేస్తున్నారు కింద నాయకులు గతంలో మీరు ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు నందమూరి తారక రామారావు గారి హయాంలో అప్పుడు మంత్రులు కానివ్వండి ఇప్పుడు ఈ మంత్రులు తిట్టే తిట్లు కానివ్వండి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే మాటలు చెప్పండి నా వయసు కాదు నాకు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కాదు ఇక మా నా దిట్టు ఉండదు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు టౌన్లో చిట్టింగులు చేసుకుంటారే చిట్టి ఆ బ్యాచీలు అయ్యి ఇప్పుడు వీళ్ళు మన ఎమ్మెల్యేనా వీడు ఇరిగేషన్ మంత్రిరా వీడు ఆర్థిక మంత్రి అని చూస్తా అంటే వెనక మంత్రులు చూసామే దాన్ని చూసి చూస్తే ఇక దానికి మనం ఎందుకు బతుకున్నామని అనిపిస్తుంది ఏది ఎంత చోటాగా మనం బతుకున్నామా అంటే మరి ప్రజలు ఆ రోజున ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మారు కదా సార్ 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను గెలిపించిన పరిస్థితి మరి పరిపాలన అంటే ఇలాగే ఉంటుందంటారా ఏం ఉండదు ఎంతకాలం ఇస్తాడు ఎంతకాలం ఇస్తాడు ఆడదాళ్ళకి గెలిచి వచ్చిన రోజున వాళ్ళు మారుతారు తెలిసి వస్తుంది కూడా కానీ అప్పటికీ రాష్ట్రం అప్పుల్లో ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు ఎక్కడే తప్పు పడుతున్నావు నాన్న అప్పు చేస్తే నాకెందుకు నేను అనిపించేసా తర్వాత నాన్న అవును అక్కడ పెట్టిన అచ్చి అప్పుల వాళ్ళు దెంగిన రోజు కానీ నాకు తెలియదు తప్పు ఈ రోజున ఇంత ధరలు పెరించుకుంటే ఈ రోజున ఇంట్లో తినే పరిస్థితి ఉందా మూడు పూట్ల తినే పరిస్థితి ఉందంటారా లేదండి ఈ ధరలకి ఏంటంటే వచ్చే ఆదాయం తక్కువ చేసుకుంటే పని చేసుకుని బతికే వాళ్ళకైతే ఆ పనులు కూడా ఈ టైం ఆ టైం అయి పెట్టేసరికి వచ్చే రూపాయి లేదు చేసుకునే పనులు లేవు ఇంత ఆదాయం ఇంత రేట్లు పెరిగితే ఇంకా ఎలా కొనుక్కొని తింటాము రెండు పూటలు తినాలన్నా కూడా అది పరిస్థితి ఈ రోజున చిరు వ్యాపారులు ఏదైనా వ్యాపారం చేసుకుంటే ముందు మనుషులు బయటకు రావాలి వాళ్ళకి పనులు ఉండాలి వాళ్ళ దగ్గర రూపాయి ఇప్పుడు ఆయన ఏదో సాయం చేద్దామని చేస్తున్నారు కానీ ఆయన చేసిన సాయం మాకు ఉపయోగపడాలి కదా ఇక్కడ ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఇంట్లో కూకున్నా ఇప్పుడు నేనున్నాను ఇంట్లో కూకొని తినటానికి పనికొస్తుంది కానీ ఆయన చేసిన సాయం ఏదన్నా వ్యాపారం పెట్టుకొని ఓ రూపాయి సంపాదించుకొని కాస్త నా కాలమే నేను నిలబడదామని బూసి లేదు కదా అది అంటే ప్రభుత్వం ఇస్తేనే తినే పరిస్థితికి వచ్చాము అదే పరిస్థితి అయింది అదే అవన్నీ అంతే కదండి ఇప్పుడు పనులు ఏమన్నా కల్పించాలి మరి పనులు ఇప్పుడు సాయంకాలం దాకా ఉంటేనే ఒక రూపాయి వచ్చింది సాయంకాలం దాకా లేకపోతే ఒక్క పూటలో మనకేం పనులు వస్తాయి అది
ఇప్పుడు ఈ ధరలు గానిండి లేకపోతే రేషన్ బియ్యం ఇంటింటికి రేషన్ పథకం అంటున్నారు నాణ్యమైన బియ్యం ఇస్తున్నా అంటున్నారు నిజంగా అయితే లేదు నాటి నాణ్యమైన బియ్యం ఏమీ ఇట్లేదండి నాణ్యమైన ఏమీ లేదు మామూలు ఇదివరకు లాంటియే ఇస్తున్నారు ఏమంటే ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి అయితే తింటే కడుపులో నొప్పి అని మళ్ళీ రోగాలకు హాస్పిటల్ పాలవుతున్నారు అది ఇప్పుడు ఉన్న ఈ కరోనా టైంలో గానిండి పనులు లేవు బయటకు వచ్చి సంపాదన లేదు ఎలా అంటారు బతకడం ఇప్పుడు ఆ చెత్త మీద పన్ను ఇంటి మీద పన్ను అనే పన్నులు కూడా వెళ్తూ ఉంటారు కదా మరి అదే కదండి బ్రతకడం చాలా కష్టంగా ఉంది ఏంటంటే సావలాగా బతకడం అన్నట్టు బలవంత సావులు ఎలాగో అక్కర్లేదు ఈటి మూలనే వస్తున్నాయి కానీ ఎదురు చూస్తామే అంతే కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నాడు కదమ్మా అని మరి ఇస్తున్నాం కానీ ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తున్నాం మరి ఆయన చేస్తున్నాడు సాయం చేస్తున్నాడు ఆయన వంతు ఆయన చేస్తున్నాడు కానీ మాకు ఇక్కడ ఏది పరిస్థితి ఆయన చేసిన సాయానికి మాకు రోజు పనులుంటేనే కదా ఆయన చేసిన సాయం మాకు అందుబాటులోకి వస్తుంది మరి ఆయన చేసిన సాయం ఏమి ఉపయోగపడుతుంది పనులు లేవు పనులు లేవు చేసుకుంటే తినే వాళ్ళకి తిండిలు లేవు ఎట్లా ఎన్ని పరిస్థితులు ఏమని పట్టుకుంటాము అది ఈ రోజు ఇంత ధరలు పెరుగుతాయని కానీ నిత్యావసరాలు కానీ ఇంటి పనులు కానీ ఇంత ఇంత బరువు పెరుగుతాయి అనుకున్నారా ఆయన కట్లా పోతున్నామండి అన్నీ పిరుమైపోయినాయి పావు కిలో దొండకాయలు 15 రూపాయలు అంట బెండకాయలు 15 అంట ఏం కొనుక్కుంటామండి పెద్దోళ్ళం అయిపోయాం వచ్చేది రూపాయి లేదు ఇక అలాగే నానా అవస్థలు పడుతున్నాం పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నారు కదా మరి 250 రూపాయలు 250 రూపాయలు మందులండి మాకు మాకు బోలు బోలు మందులు షుగర్లు బీపీలు అడిగేలా పడతాం మాకు 70 ఏళ్ళు వచ్చేసి నానా నరకం పడుతున్నామండి లోపల లోపల ఈరోజు ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు 250 పెంచుతా ఉన్నారు మీకు పెంచి ఏమైనా వస్తున్నాయి లేకపోతే అసలు మూడే ఏడాది ఇది వస్తున్నాయండి 2250 వస్తుంది ఇంకా పెంచి వస్తున్నాయా పెంచే 250 వచ్చేది 2000 ఏమనుకోవండి ఒకళ్ళని ఏదో అలా సరిపెట్టి వెళ్ళిపోవడం హామీ ఇచ్చాడు కదమ్మా మీరు ఓట్లు ఏంటి నేను 3000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు కదా అన్నారు మరి ఏది పెంచాలి కదా వాళ్ళైనా మేము అడగలేము ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ 2 ఏళ్ల పరిపాలనలో పెరిగిన ధరలు గతంలోకి ఇప్పటికి తేడా ఉందంటారమ్మా బోళ్ళంత తేడా అండి అన్ని నూనె కిలో 200 అయింది ఏం తింటాము నూనె లేదంటే కూర వండుకోలేము కదా మరి పథకాలు అవసరమేనంటావా మరి పథకాలు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకి ఏం లేదు కదండి అందరికి రావట్లేదు అందరికి రాదు చంటి పిల్లల తల్లిలో స్కూల్ పిల్లలకేమో 15000 అలాగే ఇస్తున్నారు 45 ఉన్నోళ్ళకేమో 18000 ఇస్తున్నారు ఇక మాలాంటి వాళ్ళకి ఏమి లేవు ఇలా ఉంటామన్నమాట అమ్మ ఇప్పుడు ఇలాగ ఉంటుంది పరిపాలన అనుకున్నారా మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు కదా ఇలా ఉంటుంది పరిపాలన అనుకున్నారా ఏమనండి ఎప్పటికే జరుగుద్దో మనకు తెలియదు కదా ఇలాగే బాధపడుతున్నాం లోపల లోపల చాలా బాధపడుతున్నాం ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఇంటి ఇంత ధరలు నిత్యావసరాలు కానివ్వండి లేకపోతే అసలు ఇంటి అద్దెలు కానివ్వండి పన్నులు ఇలా పెరుగుతాయి అనుకున్నా పెరిగిపోతున్నాయండి ఇంకేం చేస్తామండి ఇక తప్పదు ఇక తినో తినకో ఇక కట్టుకుంటున్నాం వస్తున్నామండి ఎలా ఉందంటారు ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ఒక సామాన్యురాలుగా ఇంటి ఇంట్లో అవసరాలు కానివ్వండి లేకపోతే ఆ ఖర్చులు బాగా ఉన్నాయండి ఖర్చులు ఏంటండి విపరీతంగా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయండి పేద సాదా బతకలేమండి బతకలే బతికే ఇంటి అద్దెలు కానివ్వండి ఇవన్నీ అన్నీ అన్నీ అండి ఇంటి అద్దెలు ఏంటండి ఇంటి పన్నులు ఏంటండి మొత్తానికి అన్ని చాలా ధరలుగానే ఉన్నాయి హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి